సినీ నటి రేణు దేశాయ్ గత కొంతకాలంగా తరచూ వార్తల్లో ఉంటూనే ఉన్నారు ఆమె సినిమాలకు దూరంగా ఉన్న ఓ స్టార్ హీరో మాజీ భార్యగా ఆమె పేరు పలు రకాలుగా వార్తల్లో వైరల్ అవుతూనే ఉంది ఇక ఇప్పుడు రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో నటించింది ఈ మూవీ అక్టోబర్ ఇరవైనా రిలీజ్ కి రెడీగా ఉంది మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రం ఎలా ఉండనుంది రేణు దేశాయ్ పాత్ర ఎలా ఉంటుంది అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రేణు దేశాయ్ వరుస ఇంటర్ అందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటోంది వాస్తవానికి రేణు దేశాయ్ పవన్ తో విడిపోయిన తన జీవితం గురించి ఆలోచించలేదు పిల్లల గురించి ఆమె ఆలోచనని ఉండేది అయితే కొంతకాలం క్రితం దేశాయ్ రెండవ పెళ్లికి సిద్ధమైంది ఓ వ్యక్తితో నిశ్చితార్థం కూడా చేసుకుంది కానీ పెళ్లి జరగలేదు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు రేణు దేశాయ్ పేర్కొంది తాజాగా ఆ విషయంపై రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ నుంచి విడిపోయే సమయంలో అఖీరా ఆధ్య చిన్నపిల్లలు కుటుంబ సభ్యులు స్నేహితులు రెండవ పెళ్లి చేసుకోమని చెబుతూ వచ్చారు కుటుంబ సభ్యుల సలహాలతో సెకండ్ మ్యారేజ్ కి ఓకే చెప్పారు నిశ్చితార్థం కూడా జరిగింది ఆ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశా ఆ సమయంలో ఆధ్య వయసు ఏడేళ్లు నేను పెళ్లి చేసుకుంటే అతని సమయం కేటాయించాలని అలాగే ఆద్యకి కూడా సమయం కేటాయించాలి అది కష్టం అనిపించింది స్నేహితులు కూడా ఆ విషయంలో సలహా ఇచ్చారు అందుకే ఆ పెళ్లి చేసుకోలేదు ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నా అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు నా పిల్లలు చాలా స్వీట్ నీకు ఎవరైనా వ్యక్తి నచ్చితే అతనితో సుఖంగా ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకో అమ్మా అని అఖీరా నాకు చెబుతుంటాడు అని రేణు దేశాయ్ పేర్కొంది ఇప్పుడు ఆద్యా వయసు పదమూడేళ్లు మరో రెండు మూడేళ్ల తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయంలో నిర్ణయం తీసుకుంటా అని రేణు దేశాయ్ తాజాగా క్లారిటీ ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి